రెవెన్యూ సేవలు సులభతరం చేసేందుకు రైతులకు మేలు జరిగేలా సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తేవడం ఎంతో గొప్ప విషయమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామీపేటలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమాల్లో వైశ్యుల పాత్ర చాలా గొప్పంగా ఘనంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకమని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కొత్త రెవెన్యూ చట్టం తేవటం ఒక గొప్ప విషయమని, రెవెన్యూ పాలనను సులభతరం చేసేందుకు ఈ రెవెన్యూ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయటం వల్ల అవినీతి లేకుండా ఉంటుందని, కోర్టులో పరిష్కారం కానీ 16,000 కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులకు, నిరుపేదలకు, ఎస్సీలకు ఉపయోగపడేలా ఈ చట్టం చేయటం జరిగిందని అన్నారు. 10 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగిందని, రామేంపేట అభివృద్ధి కోసం, రోడ్ల కోసం ఆ నిధులు ఉపయోగిస్తామని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ తో పాటు ఇతర నాయకులు పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీజీ జిల్లా అధ్యక్ష డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాధి చంద్రం, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మురికి రవీందర్, కార్యదర్శి రామచంద్రం, కోశాధికార సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కొత్త శ్రీనివాస్, నాయకులు సరఫ్ శ్యామ్, చంద్రపు కొండలరెడ్డి, ఎనిశెట్టి అశోక్, యాదా నాగరాజు, తోట కిరణ్, డిబిఆర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న భూ తగాదాలన్నీ కూడా పరిష్కరించే దిశ వైపు ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తం టోటల్ భూములన్నింటినీ కూడా సర్వే చేయించి డిజిటలైజ్ చేయడం ఒకవైపు, మరోవైపు ఏవైతే పార్ట్ బీలో ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భూ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశ వైపు, మరి కొన్ని ఒక చట్టాన్ని తీసుకురావడమే కాకుండా వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. వీఆర్ఓ వ్యవస్థ వల్ల చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఆ వ్యవస్థతో సమస్యలు పరిష్కారం అవుతలేవు కాబట్టి ఆ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా మరి ఆర్డీఓ, అదేవిధంగా జేసీ, ఎంఆర్ఓ వీళ్ళ దగ్గర ఉన్న కోర్టులను కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే ఆర్డర్ తీసుకురావడం, వాళ్ళే కోర్టులలో తీర్పు ఇవ్వడం అనేది మరి సరైన చర్యగా అనిపించలేదు కాబట్టి దాన్ని చేయడం జరిగింది. ఏవైతే ఈ కోర్టులలో సమస్యలు పరిష్కరించబడకుండా ఉన్నాయో, దాదాపు 16,000 కేసుల వరకు ఉంటే, వాటన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దానికి ఒక అధికారిని నియమించి టైం బౌండ్ ఫిక్స్ చేసి దానిలోనే పరిష్కరించాలని చెప్పేసి కూడా మరి రెవెన్యూ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇంత గొప్ప అద్భుతమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా రైతుల పక్షాన్ని నిలబడి అసైన్ ల్యాండ్స్కి ఒకవైపు పరిష్కారము, ఆర్ఓఎఫ్ఆర్ అడవులలో అడవి భూములను కూడా మరి దున్నుకుంటున్న ఎస్టీలు కానీ, గిరిజనులు కానీ, అదేవిధంగా ఎస్సీలు కానీ వాళ్ళందరూ కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలలో వాళ్ళే దున్నుకునే విధంగా కూడా ఈ చట్టంలో రూపొందించడం అనేది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాను. దేవేంద్రరావు గారు మా యొక్క రామంపేట పట్టణంలో మా వైఖరికి ప్రత్యేక ప్రదర్శించిన ఈరోజు ఈ యొక్క మా 20 లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేసి ఈ మౌనం కడుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ సహకారం చేసి నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఇబ్బంది నేను నాటి బంగారు కానీ మేడం గారు కానీ ప్రతిస్తూ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా సమస్యలు తొందరగా పరిష్కారం చేస్తూ ప్రత్యేక గుర్తులు తీస్తూ ముందు తీసుకోబోతుంది. ఎమ్మెల్యే మేడం గారు అత్యధికంగా 20 లక్షలు ఇచ్చి పనిచేయాలి ఇచ్చినందుకు మా వైశ్యుల తరఫున మా మున్సిపల్ జిల్లా అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి ఈ వైశ్య సోదరులకు వాళ్ళు ఎవరికైనా డొనేషన్ ఇచ్చారు కానీ వాళ్ళకు ఈ గవర్నమెంట్ నుంచి కానీ ఏది కానీ ఇప్పటి వరకు చెందలేదు. ఎమ్మెల్యే మేడం గారు, దేవేంద్రన్న గారు అంటే వారి సహకారంతో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటూ